కెర్దపదలో కొలువైన శ్రీ పంచముఖ లక్ష్మీ మహాగణపతిని దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో అయితే కెర్దపదకి తరలి వస్తున్నారు. ఇక నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా భక్తుల తాకిడి అనేది కొనసాగుతూనే ఉందని చెప్పాలి. మరి నిన్న ఎంతమంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు, మరి ఈరోజు వీఐపీ మూమెంట్ ఏమైనా ఉందా లేదా తెలుసుకుందాం. మనతో పాటు ఉత్సవ కమిటీకి సంబంధించిన కన్వీనర్ ఉన్నారు, సందీప్ రాజన్న, అతను మాట్లాడదాం. అన్న నిన్న అయితే సక్సెస్ఫుల్లీ ఒక డే అయిపోయింది, మొదటి పూజ పద్మశాల సంఘం గవర్నర్ గారు వచ్చి జరిపిన అనంతరం భక్తులు వస్తూ ఉన్నారు, దర్శనం కూడా చేసుకుని ఉన్నారు. సో మరి నిన్న భక్తుల రష్ ఏ విధంగా ఉండే, ఎంతమంది వచ్చారు నిన్న ఒకరోజు? ఈ 67 సంవత్సరాలలో ఈ సంవత్సరము ఇంత పబ్లిక్ వస్తారు, ఇంత భక్తులు వస్తారని మేము అనుకోలేదు. ఊహించిన దానికన్నా ఎక్కువ భక్తులు వచ్చారు. మట్టి గణపతి కాబట్టి చాలా మంది వచ్చారు, మేము ఆశ్చర్యపోయాము, తట్టుకోలేము. లక్ష మంది దాటి వచ్చినారు అందాగా. ఈరోజు కూడా కొద్దిగా తగ్గుతుంది, ఎందుకంటే వాళ్ళు హాలిడే ఉండే. నిన్న శనివారము ఆదివారం సోమవారం మాత్రము ఫుల్ ఉంటుంది. ఈరోజు సాయంత్రం నుండి భక్తులు తాకిడే ఎక్కువ ఉంటుందని. ఈరోజు వీఐపీ మూమెంట్ ఏమైనా ఉందా, ఎవరైనా వీఐపీలు వచ్చే అవకాశం ఉంది మనకి? ఈరోజు ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు. నిన్ననే చాలా మంది వచ్చారు, దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు, తలసాని శ్రీనివాస యాదవ్ గారు, తమిళనాడు గవర్నర్ గారు, నిన్న సెంట్రల్ నుండి ఎంపీలు, వాళ్ళు చాలా మంది భక్తులు వచ్చారు నిన్న. ఈరోజు ఇప్పటివరకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు అని మేము అనేసుకోండి. సో రష్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మార్నింగ్ నుంచి ఎండ మాత్రం తీవ్రత ఎక్కువగా ఉంది. సో మధ్యలో వచ్చినప్పుడు వరకు కళ్ళు తిరగడం కావచ్చు, లేకపోతే ఇతర అవసరాలు ఏమైనా వస్తే ఎట్లా అందిస్తుంది సర్వీస్ మీరు వాళ్ళకి? ఇంత రష్లో ఎండ ఉంది ఈరోజు, ఎంత పెద్ద ఎండ ఉంది. వాళ్ళ గురించి మేము మెడికల్ క్యాంప్ పెట్టినాము ఇక్కడ. మెడికల్ డాక్టర్స్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము చిన్న ఇన్సిడెంట్ జరిగినా కానీ మేము అంబులెన్స్గా ఏర్పాటు, పక్కనే అంబులెన్స్ ఉన్నాయి, మరి మెడికల్ క్యాంప్ ఉంది, మెడిసిన్స్ ఉన్నాయి, వాళ్ళకి అన్ని విధాలుగా ఏర్పాటు చేయడానికి భక్తులకు ఏర్పాటు చేసాం. చాలా మంది లడ్లను కూడా తీసుకొస్తున్న స్వామి వాళ్ళ కోసం. మరి లడ్లు పంపిణీ ఎప్పుడు ఉంటుంది, అంటే డైలీ చేసేస్తారా, ఎట్లుంటుంది? లడ్డు పంపిణీ మాత్రం ఇక రేపు నుండి ఆ పెద్ద లడ్డు పంపిణీ ఉంటుంది, ఉదయం నుండే పనిచేస్తాం. ఎందుకంటే మనం తట్టుకోలేము, తర్వాత వస్తే రేపటి నుండి ఈ లడ్డు పంపిణీ కార్యక్రమం ఉంటుందని పనిచేస్తున్నాం. చాలా మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా స్వామివారిని దర్శించుకుంటూ ఉంటున్నారు. మెయిన్ గా వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి కూడా, ఎందుకంటే అన్ని పూజలకు ఆధిపతి విఘ్నేశ్వరుడు కాబట్టి ఈ అగ్రనాథుడికి తమ పిల్లల ఆశీర్వాదం ఉండాలి అనేసి కూడా కోరుకుంటూ ఉంటారు. మీ పేరు? నా పేరు లావణ్య. ఈయన మా అల్లుడు. ఈయన బర్త్డే ఈరోజు సెప్టెంబర్ 1. సో దేవుడు ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాము. ఎట్లా ఉంది ఇప్పుడు ఈ టైంకి వస్తే తక్కువ మంది ఉంటారు అనుకుంటే ఇప్పుడు కూడా చాలా ఉంది, చాలా బాగుందండి. ఆంధ్ర చాలా బాగుంది. అంత దూరంకే వచ్చారు కదా, ఇబ్బంది అనిపించట్లే? ఇబ్బంది అంటే దైవ భక్తిని గురించి ఇబ్బంది అయిన పెద్ద అరగంట అవుతుంది. సో మొత్తానికి అయితే నిన్న పోలిస్తే ఈ రోజు రష్ తగ్గినప్పటికీ కూడా గత గంటతో పోలిస్తే ప్రస్తుతం రష్ పెరిగింది. ఇక కొంచెం వాతావరణం చల్లబడితే కనుక ఈ రష్ మరో రెట్టింపై అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. కెమెరా అశోక్ తో మోనికా, 6 న్యూస్, హైదరాబాద్.